ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. ట్రెండీ నీలిమా తెలుగు ఛానల్కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రెడ్ కలర్లో ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మేము సడన్గా ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మా హస్బెండ్కి అక్కడ ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయి సేలంలో. చెన్నై నుంచి సేలం వెళ్తున్నామన్నమాట. సేలం టు కోయంబత్తూర్ కూడా వెళ్తాము. అయితే ఫస్ట్ సేలం వెళ్తున్నాము. అక్కడ యార్కాడ్ అనే విజిటింగ్ ప్లేస్ ఉంది, ఆ టూరిజం ప్లేస్ అనమాట అది. దాన్ని చూస్తామన్నమాట ఫస్ట్ 2 డేస్. ఆ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే ట్రిప్ అంతా ఈరోజు బ్లాగ్లో మీరు చూస్తారు. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో, హాయ్ ఫ్రెండ్స్. హాయ్. వీఆర్ గోయింగ్ టు ట్రిప్. ఎక్కడికంటే యార్కాడ్. యార్కాడ్ అనే ప్లేస్ కి వెళ్తున్నాం. అక్కడ స్పెషల్ ఏంటి రమేష్? యార్కాడ్ స్పెషల్ అంటే అది మనకి వైజాగ్ దగ్గర అరకు వ్యాలీ ఎలా ఉంటుందో, తమిళనాడులో యార్కాడ్ ఈజ్ లైక్ అరకు వ్యాలీ. ఇట్స్ లైక్ ఎ హిల్ స్టేషన్. టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. బ్యూటిఫుల్ ప్లేస్ లొకేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాం, వెళ్తున్నాం. ఓకే, అది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫాలో అవుతా ఉండండి, మీరు కొత్త కొత్త ప్లేసెస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడే యార్కాడ్ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు ఆ కొండలంతా దాటేసి, ఎదురుగా కనపడుతున్న కొండంతా దాటేసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. మొత్తం కొబ్బరి చెట్లు, మొక్క చెట్లు ఉన్నాయన్నమాట ఈ ఏరియా అంతా. యార్కాడ్ అనేది చెన్నై నుంచి సేలం దగ్గరకు వస్తే అక్కడ నుంచి దగ్గర అన్నమాట, సేలంకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మంచి హిల్ స్టేషన్. ఎక్కువగా చెన్నై నుంచి వీకెండ్స్ వస్తూ ఉంటారంట ఇక్కడికి. చూడండి ఇలా హెయిర్ పిన్ బెండ్స్ లాగా హైట్కి ఎక్కుతా ఉన్నాం అన్నమాట. కొంచెం హైట్ ఎక్కాము కొండ మీదకి. ఇప్పుడు చూడండి కర్వ్స్ ఎలా ఉన్నాయో రోడ్డుకి. మా హస్బెండ్ ఇలాంటి రోడ్లో బాగా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తారు. కొంచెం డేంజరస్ గా ఉంటాయి ఇలాంటి రోడ్స్, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. చూడండి ఎంత కర్వ్స్ ఉన్నాయి రోడ్ లో. కర్వ్ ఉండి మళ్ళీ హైట్కి వెళ్ళాలన్నమాట. వా, సూపర్ గా ఉంది రోడ్ అయితే. నేను స్మైలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోడ్ లో. ఇంకా ఆ కొండలంతా ఎక్కాలన్నమాట. చూస్తా ఉండండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది డ్రైవింగ్ హిల్ ఏరియాస్ లో. ఇంత సమ్మర్ లో కూడా పచ్చగా భలే వెదర్ అయితే చాలా బాగుంది. చాలా మంది వస్తున్నారు వీకెండ్ కదా. చాలా హైట్ ఎక్కేసాం ఇప్పుడు మేము. అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి ఊర్లు. కాఫీ తోటలు. ఊటీ లాగే అనిపిస్తుంది కొండలు ఎక్కుతా ఉంటే, చాలా బాగుంది.
వెదర్ కూడా చేంజ్ అవుతా ఉంది, చల్లగా అనిపిస్తుంది పైకి ఎక్కే కొద్ది. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇటు పైన కొండ మీద చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఇటు డౌన్ అంతా కూడా చెట్లే ఉన్నాయి. సూపర్ ఉంది, వావ్ సూపర్. ఈ ఘాట్ రోడ్ చాలా బాగుంది. చూడండి రోడ్ ఎంత మలుపు తిరుగుతుందో ఇక్కడ. ఎస్టేట్స్ అన్ని కదా. చాలా బాగుంది. ఎక్కడుంది ఇందాక దారి పొడుగు నాదేలే కెమెరాలోకి రాదు. వావ్ సూపర్. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇంకా కళ్ళు ఎంతసేపు చూసినా సరిపోదు, అంత బాగుంది. ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్. ఎంత చల్లగా ఉందంటే కిందకి పైకి వెదర్లో చాలా తేడా తెలుస్తుంది. చల్లటి గాలి వస్తుంది. ఏసీ కూడా ఆపేసి మేము విండోస్ ఓపెన్ చేసుకున్నాము. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందని మేము అనుకోలేదు వెదర్లో. కార్లు అయితే ఇంకా వరుసగా లైన్గా ఉన్నాయి ముందు వెనక, అంతమంది వస్తున్నారన్నమాట. ఇప్పుడు యార్కాడ్ లేక్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ బోటింగ్ అదంతా జరుగుతూ ఉంది. మంచి విజిటింగ్ ప్లేస్ అన్నమాట యార్కాడ్లో. ఫుల్ రష్గా ఉంది, కార్ పార్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. ఓకే ఓకే. యార్కాడ్ లేక్ సేమ్ ఇలానే ఊటీలో ఉంటుంది, కొడైకెనాల్లో కూడా ఉంటుంది. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యార్కాడ్లో. రియల్గా ఇది చాలా డెవలప్ చేయాలి టూరిజంని, ఎందుకంటే అంత బాగుంది ప్లేస్ యార్కాడ్. చాలామంది విని కూడా ఉండరు అసలుకి. హలో, వర్షం పడుతుంది, నేను మాత్రం కట్టుకున్నాను. నా ప్లేస్ చూడండి ఎలా అనిపిస్తుంది తొక్కుతుంటే ఇద్దరికి. స్మైలీ నీకు నచ్చిందా? నీకు రమేష్ సూపర్ నా ప్లేస్ సూపర్ ఉంది కదా.
వాళ్ళిద్దరు తొక్కటానికి బాగా కష్టపడుతున్నారు. నేను మాత్రం ఇక్కడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ రైన్ లో. నా ప్లేస్ అయితే నాకు సూపర్ నచ్చేసింది. నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు మధ్యలో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. వర్షం ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఇక్కడ చూడండి ఎన్ని జాడీలు ఉన్నాయో, పచ్చడి జాడీలు అన్నమాట. మనం చిన్నప్పుడు అమ్మవారిని పెడతా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి ఇళ్లలో ఇలా జాడీలు ఉండట్లేవు, అందుకని ఇవి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపంతా మేము ఏం చేసామనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఏమేమి ప్లేసెస్ చూసామో, కొత్త ప్లేసెస్. నా ఛానల్ నచ్చుతుందా ఫ్రెండ్స్? మీ అందరికి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ తొందరగా గ్రోత్ వస్తుందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.